దశాబ్దాల పోరాటం మీది. మా పంచాయతీలో మా తాండాలో మా పంచాయతీ ఉండాలే, మా తాండాలో మా రాజ్యం ఉండాలే, మావా నాటే మావా రాజ్, మాది గ్రామ పంచాయతీలు కావాలనే మీ ఆరాటం ఈ రోజుది కాదు, దశాబ్దాల గిరిజనుల ఆరాటం. ఆ ఆరాటాన్ని తీర్చి రాష్ట్ర వ్యాప్తంగా 3146 తాండాలను గూడాలను గ్రామ పంచాయతీలు చేసింది ఎవరు? కేసీఆర్ కాదా? 21,000 మంది గిరిజన బిడ్డలను బ్రహ్మాండంగా ఈరోజు వాళ్లకు ప్రజాప్రతినిధులుగా, వార్డు మెంబర్లుగా, ఉప సర్పంచులుగా, సర్పంచులుగా అవకాశం ఇచ్చింది కేసీఆర్ కాదా? బ్రహ్మాండంగా మీకోసం ఈరోజు తాండాలలో కూడా 3 ఫేజ్ కరెంట్ ఇస్తున్నది కేసీఆర్ కాదా? తాండాలలో గ్రామ పంచాయతీ బిల్డింగులు కట్టిస్తున్నది కేసీఆర్ కాదా? మీ జనాభాకు అనుకూలంగా 6 నుంచి 10 శాతానికి గిరిజనుల రిజర్వేషన్ పెంచింది కేసీఆర్ కాదా? జనాభా పెరిగింది కాబట్టి రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనం పెంచుకోలేదా? ఇవన్నీ దశాబ్దాల కలలు కావా? ఇన్ని కలలు, ఇన్ని పనులు చేసుకున్నాం. ఇంకొక మాట గమ్మత్ అనిపిస్తుంది మాకు. ఒక ఆయన అంటాడు, కేసీఆర్ ఏం పని చేస్తలేడు, ఆయన పోయి ఫామ్ హౌస్ లో వండుకుంటుండు అని కూడా అంటాడు. మరి కేసీఆర్ ఫామ్ హౌస్ లో వండుకుంటేనే ఇవాళ ఇంటింటికి నీళ్ళు వస్తున్నాయి, రైతు బంద్ వస్తుంది, 24 గంటల కరెంట్ వస్తున్నది, కళ్యాణలక్ష్మి చెక్కులు వస్తున్నాయి, కేసీఆర్ కిట్లు వస్తున్నాయి, యాదవులకి గొర్రెలు వస్తున్నాయి, మా గంగపుత్రులకి, ముదిరాజులకు బ్రహ్మాండంగా 1000 కోట్లతోని మోపెడ్లు, లూనాలు, మోటరైజ్డ్ బోట్లు, వలలు, చేప పిల్లలు, 112 కోట్ల రూపాయలతో చేప పిల్లలు, ఇవన్నీ ఉత్తగానే వస్తున్నాయా? నేతన్నకు చేయుతా చేనేత మిత్ర ఈ పథకాలన్నీ ఉత్తగానే వస్తున్నాయా? ఇవన్నీ కాదు. కేసీఆర్ ఇంట్లో వండుకుంటేనే యాదాద్రి అయిందా? ఒక్క మాట ఆలోచించండి, ఇక్కడికి వచ్చిన మా తమ్ముళ్ళు అన్నలు తెలంగాణ రాకముందు 65 ఏళ్లలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి కేవలం 5 మెడికల్ కాలేజీలు. 5 మెడికల్ కాలేజీలు అందులో ఒక్కటంటే ఒక్కటి కూడా మీ నల్గొండ జిల్లాలో లేకుండే. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత ఈరోజు నల్లగొండలో 1 మెడికల్ కాలేజు, సూర్యాపేటలో మరొక మెడికల్ కాలేజు మంజూరు చేసి అవి నడుస్తున్న మాట వాస్తవం కాదా? అటు చూస్తే యాదాద్రి, ఇటు చూస్తే నల్లగొండ మెడికల్ కాలేజు, అటు చూస్తే సూర్యాపేట మెడికల్ కాలేజు, ఇంకోవైపు చూస్తే మిర్యాలగూడలో బ్రహ్మాండంగా దామెర చెర్లలో భారతదేశంలోనే అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రం మనమే కట్టుకుంటా ఉన్నాం. మరి మునుగోడుకి ఏం చేసిందని మీరు అడగొచ్చు. మునుగోడుకి ఏం చేసినామంటే తెలంగాణలోనే అతిపెద్ద పారిశ్రామిక సమూహం దండు మల్కాపూర్లో 580 ఎకరాలలో చౌటుప్పల్ మండలంలో బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకున్నాం. తెలంగాణలోనే అతిపెద్దది. 16,000 మంది పిల్లలకు అక్కడ కొలువులు కల్పించడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా పెట్టినాం. మీరు కావాలంటే పోయి చూసి రావచ్చు. దాదాపు పూర్తి కావచ్చింది, తొందరలో ప్రారంభిస్తాం. అయితే అక్కడ మా తమ్ముడు పొద్దున అక్కడ ఇన్ఛార్జిగా ఉన్న ఎమ్మెల్యే గారు జీవన్ రెడ్డి గారు చెప్పినారు, అన్నా అక్కడ 431 మందికి భూమి కోల్పోయినారు, వాళ్లకు ఇంటి జాగకు స్థలాలు ఇవ్వాలని కోరినారు. నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇది మీ ప్రభుత్వం, మళ్ళా ఇక్కడ ఉండేది మన ప్రభుత్వమే, కేసీఆర్ గారి నాయకత్వమే. తప్పకుండా ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారిని 6 తారీఖు తర్వాత తీసుకొచ్చి పట్టాలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను, నేనే స్వయంగా వస్తాను. ఒక్కొక్క మాట, ఇప్పుడు నేను చెప్పిన ఒక్కొక్క మాటకి నేను కట్టుబడి ఉంటా. మీకు ఒకటే ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను, ఎందుకంటే ఎండ కూడా కొడుతున్నది. ఒకటే ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. ఇక్కడికి వస్తుంటే ట్రాఫిక్ జామ్ అయింది. అక్కడ నారాయణపూర్ నుంచి ఇక్కడ దాకా మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అక్కడ మా తమ్ముళ్ళు కొంతమంది అడిగారు, రోడ్డు మీద అన్ని బండ్లు ట్రాఫిక్ జామ్ అయితే మేము కూడా ఇరుక్కొని పోయినాం. వాళ్ళు పక్కన అటు ఇటు బండ్లుంటే ఎట్లుంది తమ్మి అంటే గెలుస్తున్నామన్నా, బరాబర్ గెలుస్తున్నామని చెప్పారు సంతోషం. వాళ్ళందరూ కాకపోతే ఒక మాట అన్నారు, అన్నా జర మా రోడ్డు చూడు, మా రోడ్లను బాగా చెప్పి అన్నారు అందరు కూడా. నేను మీ అందరికి ఒకటే మాట ఇస్తా ఉన్నా, మీరు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారిని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపిస్తే మునుగోడు నియోజకవర్గాన్ని నేను స్వయంగా దత్తత తీసుకుంటా. ప్రతి 3 నెలలకు ఒకసారి, ఎలక్షన్ల ముందు ఒక మాట తర్వాత ఒక మాట కాదు, ప్రతి 3 నెలలకు ఒకసారి అన్ని అభివృద్ధి కార్యక్రమాలను స్వయంగా నేనే పర్యవేక్షిస్తా. జిల్లా మంత్రి గారు నేను, ఆయన సూర్యాపేటను ఎంత బాగా చూసుకుంటున్నాడో, నేను సిరిసిల్లను ఎంత బాగా చూసుకుంటున్నానో, అట్లాగే మీ మునుగోడును మేమిద్దరం కలిసి బాధ్యత తీసుకుంటామనే మాట కూడా ఈ సందర్భంగా చెప్తాను. ఒక్కొక్క పనికి నా బాధ్యత. ఇక్కడ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా మీరు గెలిపిస్తారు, కానీ ఆయనకు ఒక తమ్ముడిగా తప్పకుండా అన్ని రకాలుగా అభివృద్ధిలో అండగా ఉండి ఇక్కడ కావాల్సిన రోడ్లు కానీ ఇతరత్ర కార్యక్రమాలు కానీ చేయించే సంపూర్ణమైన బాధ్యత నేను తీసుకుంటా. ఈ మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రతి 3 నెలలకు ఒకసారి ZPTCలు, MPPలు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మిమ్మల్ని అందరినీ పిలుస్తాం, మీతో కూర్చుంటాం, తప్పకుండా బ్రహ్మాండంగా అభివృద్ధి బాటలో తిరిగి 4 ఏళ్లుగా రాజగోపాల్ రెడ్డి పట్టించుకొని మునుగోడును, మీ గోడును విని
పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటామనే మాట మీకు విజ్ఞప్తి చేస్తూ మూడు తారీఖు నాడు నవంబర్ మూడు తారీఖు నాడు మోత మోగాలే కారు గుర్తు మీద బ్రహ్మాండంగా అన్ని ఓట్లు పడేటట్టు బాధ్యత తీసుకోండి అంటే అందరందరూ వెనక పరిహారం చేసుకోండి ఏమంటారా లేకపోతే మా కాంగ్రెస్ పార్టీలో 12 మంది ఎమ్మెల్యేలు గెలిచి 18 మంది గెలిస్తే 12 మంది అమృతంగా పరిహారం తీసుకోండి పోయిందా అమృత పోయిందా మరి 20 కోట్లకు 30 కోట్లకు అమృత పోయిందని ఏమన్నా బెందరా కొన్నోళ్ళని ఏమన్నా కేసీఆర్ ఇవాళ కేటీఆర్ వచ్చి మునుగోడు దత్త తీసుకుంటా అంటుందంట మరి 3.5 ఏళ్ళు ఏం చేసావు నేను అసెంబ్లీగా మాట్లాడితే నీకు అప్పుడు నువ్వు రాజీనామా చెప్తే అప్పుడే దత్త తీసుకుని అప్పుడే నేను అడిగిన పరిగణి ఇస్తే నీకు గతి పడకపోగా ఈ కూసుకుని లైన్ వేసుకుని ఇప్పుడు వచ్చి నా అమ్మే వేసిండు ఇప్పుడు ఊరికో ఎమ్మెల్యే మంత్రి వచ్చి భద్రాడుతుంట కాలు మొక్కతో దండం పెడతా కారు గుర్తు కోట ఏమన్నాడుతుందంట అప్పుడే నేను చెప్పినట్టు నీకు గతి పడుతున్నా నేను రాజీనామా చెప్తున్నా చేయకపోయినా అడిగి 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 నా నోరుగా నా గొంతుగా ఒక్క రూపాయి అభివృద్ధికి చెప్పేది ఎంతసేపు సిద్ధిపోయే సిరిసిల్ల అంటుంది మరి డెవలప్మెంట్ చేయనందుకు నా మునుగోడు పేదకు న్యాయం చేయలేక ముఖం చూపించలేక నీ పదవద్దు నాకు వద్దు నా పదవి నాకు ఇచ్చిన పదవి నా ఇంకా సమర్థన ఉంది ఎమ్మెల్యే పదవి ఒక సర్పంచ్ పదవి నేను నెల వేల ముందు రాజీనామా చేయాలంటే చేస్తారా చేస్తారా ఒక వార్డు మెంబర్ ఎంపీ తీసో ఓ 2 నెలల ముందు నువ్వు రాజీనామా చేయాలంటే చేస్తారా మరి సమర్థనరా ఎమ్మెల్యే పదవి ఉంది నేను రాజీనామా చేసి నా కొట్టు నువ్వు రా ఏం చేస్తావు ఉప ఎన్నికలు వస్తాయి రాజీనామా చేస్తే మా జనం దగ్గరికి రా మా జనం వేరు నీ అంటే ప్రభుత్వాన్ని మీ కళ్ళకాడ తీసుకొచ్చినా లేదా ఇప్పుడు ఎమ్మెల్యేలు మంత్రులు అందరి దీంట్లో మీ ఇప్పుడు ఊళ్ళలోకి వస్తారు కేటీఆర్ ఒక ఊరికి ఇన్ఛార్జ్ అట హరీష్ రావు ఒక ఊరట కేసీఆర్ కూడా ఒక ఊరికి ఇన్ఛార్జ్ అట నంగరపల్లికి ముఖ్యమంత్రి ఒక్కొక్కరు ఒక ఊరు మంచుకురు దొంగల మూట ఎందుకో ఎందుకంట దేనికి మంచుకుర్రు డెవలప్మెంట్ చేస్తాను కాదు వాళ్ళు దోచుకున్న అవినీతి చంద్ర ఊళ్ళల్లో వంచి ఓటు వేయించుకుంటానికి వచ్చిర్రు నన్ను ఓడగొడతానికి వచ్చిర్రు నీకు బస్సు సౌకర్యం ఉందా నీకు బస్సు సౌకర్యం ఉందా ఉన్నాయా మరి ప్రభుత్వం ఎవరి కోసం ఉన్నట్టు మరి కేసీఆర్ నువ్వు ఒక్క మాట చెప్పరేనమ్మా మీరు ఎందుకో ఈ తెలంగాణ వచ్చేవాళ్ళు మీ బతుకులు బాగుపడ్డాయంటే ఒకరు మాట్లాడరు ఇల్లు వచ్చినావా ఉద్యోగాలు వచ్చినావా కాలువలు వచ్చినావా నీ కుటుంబాలు బాగుపడ్డాయా లక్షల కోట్ల రూపాయలు వచ్చినావా నీ జీవితాలు బాగుపడ్డాయా ఏమైందా ఏం న్యాయం కదా అక్కడక్కడ కొందరు దొంగలు ఉన్నారు ఆ కేసీఆర్ ప్రజలకు అమ్ముడు పోయేటోళ్ళు ఆ కేసీఆర్ కు వాళ్ళ మన తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఆయన కేసీఆర్ కళ్ళకాల వేసి అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ మాట ఉంటుందా కేసీఆర్ తో మీ తరఫున ప్రజల తరఫున కొట్లాడే మనిషి ఉంటుందా లేకపోతే బెల్ట్ షాపులకు తాగిపించినని వాళ్ళ మాటలు ఉంటుందా ఎవరి మాటలు చూడమ్మా తాగి తాగిపించి తినిపించి మన నుంచి దొరుకుతుంది ఉంటుందా ఉంటుందా ఏదో పోతా ఓ తాగుబోతరం తయారు చేసిండు ఏ ఊళ్ళో పోయినా బెల్ట్ షాప్ నీ ఊళ్ళో ఎన్నున్నాయి బెల్ట్ షాపులు ఎంత ఎవరు పైసలకు ఇదో ఒక మాట చెప్తున్నా నన్ను వచ్చినప్పుడు కూడా నలుగురు పెద్ద మంత్రులు వచ్చి పిల్లలు కదా చూస్తున్నారు అవునా కదా ఇవాళ కూడా ఏమంటున్నారు అంటే వాళ్ళకు ఓడ్చుకుంటలేరు ఏం ఓడ్చుకుంటలేరు రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే జనం ఉన్నారు రాజీనామా చేసి ప్రజల కోసం రాజీనామా చేసి వచ్చిండు జనం దగ్గర కూడా మాట్లాడితే జనం ఆయన బెంపించాలని ముఖం చూస్తే ఏట్లేస్తుందని చెప్పి మన నామినేషన్ వేసిన వస్తే జనాన్ని గమనించిందా ఆపలే లారీలను ఆపింది నారాయణపురం నుంచి నాంపల్లి నుంచి 50 వేల మంది వెళ్ళింది కదా రానివ్వలే నామినేషన్ కాడికి రానివ్వలే లేకపోతే ఒక్కరు చెప్తున్నా ఏ ఒక్క మారు నేను సపరేట్ ఒక్క మారు చెప్తున్నా నీవైతే డిసైడ్ చేసుకున్నా మీరు కూడా డిసైడ్ చేసుకోండి కేసీఆర్ ని పెద్ద పిలిపి టీఆర్ఎస్ ని బొమ్మ పెట్టేంత వరకు నిద్రపోయేది మీద రాజగోపాల్ రెడ్డి పెద్ద వచ్చిన వాళ్ళకు మీరు ప్రాణం పోయినా సరే 2 ఏళ్ళ ఇల్లు కట్టుకున్నా
చూసిందా మీరు? తెలిసిందా? ఊకొని ముందు పది రూపాయల మెరుగైన అయిందో ప్రపంచంలో ఎవరు కదా 15,000 కట్టినా మునిగోడు బిడ్డగా చెప్తున్నా ఈ పౌరుగా చెప్తున్నా ప్రాణం పోయినా నా ప్రాణం పోయినా ఈ మునిగోడు ప్రజలు ఊకొండి ప్రజలు పరదించుకునే పని తప్పు చేయని స్వార్థం కోసం అమ్ముడు పోయిన వాడు నీకోసం ఏ త్యాగమైనా చేస్తా ఎంత పెద్దగా కొట్లాడతా ఈ ప్రాంతం బాగుపడాలి తెలంగాణ రాష్ట్రంలో మునుగోడులో అభివృద్ధి జరిగే జరిగేంత వరకు రాజీ పడదు నిద్రపోడు